దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా డాక్టర్ అత్యాచారం హత్య కేసును దర్యాప్తు చేసేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. ఢిల్లీ నుంచి సిబిఐ ప్రత్యేక ఫోరెన్సిక్ నిపుణుల బృందం కోల్కతాలో విచారణ చేపట్టింది. కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించనుంది. మరోవైపు తమ డిమాండ్లన్నీ నెరవేర్చేంత వరకు నిరసనలు కొనసాగుతాయని డాక్టర్లు స్పష్టం చేశారు. మా సొసైటీ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా తన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా ఏ వివరాలు రాబట్టారు? బికాస్ అతనికి ఏమైనా నేర చరిత్ర ఉందా? సిబిఐ ఇంకా ఏం చెప్తోంది? అదుపులోకి తీసుకున్న నిందితుడి నేర స్వభావమే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అతను అశ్లీల వీడియోలు ఎక్కువగా చూస్తుంటాడని, ఇప్పటికే 4 పెళ్లిళ్ళు అయి ఉన్నాయని, అంటే అతని వ్యక్తిత్వమే ఒక సైకోపాతిక్ వ్యక్తిత్వంగా ఉన్నదన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు చనిపోయిన సీనియర్ వైద్యురాలు ఒంటి మీద ఏ అవయవం మీద గాయం కాలేదు అని చెప్పడానికి లేకుండా ప్రతి పార్ట్ని కూడా హింసించి అత్యంత పాశవికంగా ఆమెను హతమార్చడమే ఈ అతని నేర స్వభావాన్ని మనకు తెలియజేస్తుంది. అందుకనే యావత్ దేశం ఉలిక్కిపడింది, ముఖ్యంగా వైద్యలోకమే ఉలిక్కిపడిపోయింది. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యుల ప్రాణాలకే రక్షణ లేకుండా పోయింది అన్న ఆవేదన వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు. ఈ కారణంగా వైద్య సేవలకు కూడా విఘాతం కలుగుతుంది. అయితే వారంతా ఒకటే డిమాండ్ మీద పట్టుకుని కూర్చున్నారు, నో సేఫ్టీ నో డ్యూటీ. తమకు రక్షణ లేని చోట విధి నిర్వహణ చేయలేము అంటూ ఖరాఖండిగా తేల్చి చెప్తున్నారు. ఈ అంశం మీద వైద్యుల రక్షణకు సంబంధించి 25 రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నాయి, దాన్ని దేశవ్యాప్తంగా ఒక కఠినమైన చట్టం తీసుకురావాలి వైద్యుల రక్షణ కోసం అంటూ డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మహాత్మా డీటెయిల్స్ అందించడానికి.